हाई फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। ई रोज मनमु वेज स्प्रिंग रोल्स एला प्रिपेर चेयालो तेलुसुकुंदामु। मुंदुगा ओक पैन तीसुकोवाली, दानिलो 3 टीस्पून्ल आयिल वेसुकोवाली। आयिल कोद्दिगा वेडैन तर्वात సన్నగా కట్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికం తురుము వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత 1/2 టీస్పూన్ salt వేసుకొని ఒకసారి salt అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి ఒకసారి కలుపుకొని 1 టీస్పూన్ సోయా సాస్ అలాగే 1 టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా సాసలు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోవాలి. దానిలో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి, అలాగే 1/2 టీస్పూన్ salt వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా దోశ పిండి లాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత మూత తీసి వేరే కప్పులో కొద్దిగా పిండిని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి టిష్యూ పేపర్ తోటి ఆయిల్ అంతా దూడి చేయాలి. ఇప్పుడు మనం ఈ విధంగా బ్రష్ తోటి పిండినంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇవి మనకు స్ప్రింగ్ రోల్ షీట్స్ అండి. ఈ విధంగా చేసుకుంటే మనకు షీట్స్ పల్చగా వస్తాయి. మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేకుంటే మీరు దోశల్లాగా పల్చగా వేసుకోండి, ఆ విధంగా చేసుకున్నా బాగుంటాయి. ఇవి ఎక్కువ కాల్చకూడదు, కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా లేస్తుంది కదా, అప్పుడు వీటిని మనము తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ దూర్ చేసి ఇంకోసారి వేసుకుందాము. ఇప్పుడు దీనిని కూడా తీసేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన షీట్స్ అన్ని చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని చాబోర్డ్ పైన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనము ముందుగా పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అతికించడానికండి ఈ విధంగా వేసుకోవాలి. ఇది మనకు రోల్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము రోల్ లాగా చుట్టేసుకుందాము.
మనము రోల్ చుట్టుకునేటప్పుడు లూజ్గా చుట్టుకోకూడదండి, టైట్గానే చుట్టాలి. అదేవిధంగా ఇంకొక స్ప్రింగ్ రోల్ చూద్దాము. ఇదే విధంగా మిగిలిన స్ప్రింగ్ రోల్స్ అన్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రింగ్ రోల్స్ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చితేనే మనకు కరెక్ట్గా కాలుతాయండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని తీసేసుకోవాలి. ఇంకోసారి వేసుకొని చూద్దాము. చూడండి, ఇవి కూడా కరెక్ట్గా వేగాయి కదా, వీటిని కూడా తీసేసుకోవాలి. మిగిలిన అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ రెడీ అండి. ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.